ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంది అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ భాగస్వామి అయిన కేసీఆర్ కు ఇంకా మీరు మద్దతు కొనసాగిస్తారా? నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం బిఆర్ఎస్ పొత్తు నుంచి వైదొలుగుతుందా లేదా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్కటైనప్పుడు బిఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగస్వాములు అయినప్పుడు ఎంఐఎం ఏ విధంగా బీఆర్ఎస్తో పొత్తులో కొనసాగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే తెలంగాణలో ఉన్న మైనారిటీలను, ప్రజాస్వామికవాదులను, సెక్యులర్ శక్తులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీలు ఈరోజు ఆలోచన చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఒకే తానులోని ముక్కలు. వాళ్ళు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు. మోడీ కేసీఆర్ బంధం ఫెవికల్ బంధం. వాళ్ళిద్దరంత బలంగా బంధం పెరవేసుకున్నప్పుడు వాళ్ళు గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు పలుకుతుంది? ఇప్పుడు ఎంఐఎం విధానం ఈ తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నది. వారు ప్రజలకు జవాబు చెప్పాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు స్పష్టం. మేము ప్రజాస్వామిక వాదులం, మేము సెక్యులర్ వాదులం. సెక్యులర్ శక్తులన్నీ కూడా ఏకమయ్యి బీజేపీ బీఆర్ఎస్ను ఓడించాలి. బీజేపీ బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో ఎంఐఎం ఎవరి వైపున నిలబడుతుంది? మోడీ కూటమి వైపు నిలబడుతుందా? తెలంగాణలో కాంగ్రెస్ వైపు నిలబడుతుందా? ఎంఐఎం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు మార్పు మీ ఇష్టం, కేసీఆర్ ఇష్టం. మీరు కేసీఆర్ ఎప్పుడొచ్చినా నీళ్లు నిధులు నియామకాలు అనే చర్చ, నీళ్లు అంటే కేసీఆర్కు కవిత గారు కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులు అని అంటే కాళేశ్వరం వాళ్ళు పాల్పడ్డ దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలు అంటే కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి గుర్తొస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజల ఎజెండా కాదు, కమిషన్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క ఎజెండా. ఆయన నీళ్లకు కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులకు కాళేశ్వరం దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలన్న ఆలోచన గుర్తొస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు ఎంఐఎం ఎవరి పక్షాన నిలబడుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రిగా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి మీద చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని, బీజేపీని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరే ఆరోపణలు చేసిరు, ఇతరులు ఎవరో చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోమని మేము అడుగుతలేం. ప్రధానమంత్రిగా మీరు, హోంమంత్రిగా అమిత్ షా, మీ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద 1,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మీరు అవినీతి పరులను నా కళ్ళల్లోకే చూడలేరని మీరు మాట్లాడినప్పుడు మరి కేసీఆర్ కళ్ళల్లోకి చూడడమే కాకుండా పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి మీకు సన్మానం చేసినని మీరే చెప్పారు. ఖరీదైన శాల్వలు కప్పిండ్రు అన్నారు. మరి అవెక్కడి నుంచి తెచ్చండి కేసీఆర్? ఈ అవినీతి సొమ్మే కదా. కేసీఆర్ కొల్లగొట్టిన 1,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములతోని పెద్ద పెద్ద దండలు, ఖరీదైన శాల్వలు, నరేంద్ర మోడీ గారు దర్బార్లో వారిని సన్మానం చేస్తున్నారు. కనిపించినవి ఇవే. కనిపించకుండా ఎన్నికలకు పంపిస్తున్న 1,000 కోట్ల రూపాయల సంగతి ఏంది? అందుకే మీరు చర్యలు తీసుకుంటలేరా? కాబట్టి 48 గంటలల్లా జరుగుతున్న అవినీతి మీద, ప్రధానంగా ధరణి దోపిడీ మీద, సింగరేణి బొగ్గు గనుల మీద, ఔటర్ రింగ్ రోడ్ అమ్మకాల మీద, హైదరాబాద్ నగరంలో ఆక్షన్ల రూపంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న వాటి మీద నిర్దిష్టమైన ఫిర్యాదు నేనే చేసిన ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి, నా ఫిర్యాదుల మీద మీరు తక్షణం